మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఏఎన్ఆర్ అవార్డుని అమితాబ్ బచ్చన్ ప్రదానం చేశారు నాగార్జున ఈ మేరకు గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథుల్ని పిలిచి గొప్పగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలు హీరోలు టి సుబ్బారామిరెడ్డి వంటి వారంతా హాజరయ్యారు ఇక నాగార్జున స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ తనకు అమితాబ్ బచ్చన్ అంటే ఎంత గౌరవం చిరంజీవి అంటే ఎంత ప్రేమో చెబుతూ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఇక ఇదే వేడుక మీద చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి చిరంజీవి తనకు ఏఎన్ఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావుకి తన తల్లి ఎంత పెద్ద ఫ్యాన్ అన్నది చెబుతూ ఓ సంఘటనను వివరించాడు తాను కడుపులో ఉండగా ఓసారి ఏఎన్ఆర్ సినిమా కోసం వెళ్ళిందని ఆ టైంలో బగ్లీ కాస్త అటు ఇటు అవ్వడంతో తన తండ్రి కాస్త ఆందోళనకు చెందాడట ఇంటికి వెళ్దామంటే అంటే కూడా తన తల్లి ఒప్పుకోలేదట సినిమా చూడాల్సిందే అని చూసేశారట ఆ తర్వాత రెండు నెలలకు తాను జన్మించానని చెప్పుకొచ్చారు తన చిన్నతనంలో ఏఎన్ఆర్ పాటలకు డాన్స్ వేసి అందరినీ అలరిస్తూ ఉండేవాడినని చిరు చెప్పుకొచ్చాడు ఇక తనకు డాన్సుల్లో ఏఎన్ఆర్ స్ఫూర్తి అని స్టేజ్ మీద చెప్పేశాడు తనకు నాగార్జున రూపంలో ఓ గొప్ప స్నేహితుడు దొరికాడని అన్నాడట కేవలం స్నేహితుడే కాదు ఫిట్నెస్ విషయంలో హెల్త్ గురించి చెప్పడంతో తనకు ఒక డాక్టర్ అని కూడా నాగార్జున గురించి చెప్పుకొచ్చాడు ఇలా అన్ని విషయాల గురించి చిరంజీవి చెబుతూ వజ్రోత్సవ వేడుకల్లో జరిగిన సంఘటన మీద స్పందించాడు సినిమా పరిస్థితి పరిశ్రమలో తాను తొలుత రచ్చగెలిచానని అన్నాడు నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది అని అన్నాడు లెజెండరీ పురస్కారం ప్రదానం చేసిన టైంలో చాలా సంతోషించాను కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం కాదని అనిపించిందని అన్నాడు అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్లో పడేసి తనకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను ఆ రోజు చెప్పినట్టుగా గుర్తు చేశాడు అంటే ఆ రోజు తాను ఇంట గెలవలేదు ఈరోజు ది గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అందుకున్న రోజున నేను ఇంట గెలిచాను రచ్చా గెలిచాను అని అనిపిస్తోందని ఎమోషనల్ అయితే పద్మభూషణ్ పద్మ విభూషణ్ గిన్నీస్ బుక్లో స్థానం ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంటుందని అన్నాడు వజ్రోత్సవ వేడుకల్లో నాడు మోహన్ బాబు మాట్లాడుతూ లెజెండరీ అంటే ఏంటి ఇన్ని చిత్రాల్లో నటించి ఇన్ని సినిమాలు నిర్మించిన నేను లెజెండరీ కాదా అని ఆ రోజు వారించారు దీంతో చిరంజీవి నాడు ఆ అవార్డును తీసుకోకుండా వదిలేశాడు ఇప్పుడు ఇలా ఏఎన్ఆర్ అవార్డు రావడంతో ఈ విషయాన్ని ఇలా పరోక్షంగా స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు